మగవారిలో సెక్స్ సామర్థ్యం పెరగాలంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం, ప్రశాంతంగా ఉండటం, మద్యపానాన్ని వీడటం, ధూమపానం మానటం, డ్రగ్స్ తీసుకోవడం మానటం లాంటివి ప్రధానమైనవి. సెక్స్ సామర్థ్యం మగవారిలో పెంచేందుకు అవసరమైనవి. గజ్జ కండరాలను చాచటం. చాలామంది రాత్రి సంభోగం వల్ల గజ్జ కండరాల్లో నొప్పితో బాగా బాధపడుతూ ఉంటారు. ఇందుకోసం మీరు కండరాలను స్ట్రెచ్ చేయడం వల్ల చక్కగా ఆ నొప్పి తగ్గుతుంది. దీనివల్ల మీ సెక్స్ సామర్థ్యం చక్కగా పెరుగుతుంది. మానసికంగా దృష్టిని కేంద్రీకరించడం. సెక్స్ చేయాలని నిజమైన ఆసక్తి మీకు ఉండేలా చూసుకోండి. మీ దృష్టి మీ కోరిక మీద పెట్టండి. మీకే మనస్సులో నిజమైన కాంక్ష ఉంటే ఇక దానిని ఎవరూ పాడు చేయలేరు. ఈ సమయంలో మీ ఆందోళనని తొలగించుకోండి. మీ భాగస్వామితో బెడ్పై ఎలా ఉండాలో అది మాత్రమే మీ మనస్సులో ఉంచుకోండి. చేతి కండరాల వ్యాయామం. మీ చేతి కండరాల వ్యాయామం సెక్స్లో చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తుంది. ఎందుకంటే మీరు సెక్స్ చేసేటప్పుడు మీపై శరీర భాగమే ఎక్కువ పాత్రని పోషిస్తుంది. మీ చేతి కండరాలకు ఎంత శక్తి ఉంటే అది మీ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది. చాలామంది వారి చేతి కండరాల్లో శక్తి లేక ఎక్కువసేపు సెక్స్ చేయలేరు. అంతేకాక ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే సెక్స్ చేసేటప్పుడు మీ భాగస్వామిపై పూర్తిగా మీ బరువు ఉంచితే సెక్స్ సంభోగం సరిగ్గా జరగదు. అదే మీ చేతుల మీద మీరే ఉండి మీ శరీరాన్ని వాల్చకుండా సెక్స్ చేస్తే మీరు అదేవిధంగా మీ భాగస్వామి ఇద్దరూ సెక్స్ అనుభూతిని పొందవచ్చు. కాబట్టి చేతి కండరాల ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. రక్త ప్రసరణ అధికం చేసుకోవటం. రక్త ప్రసరణ ఎక్కువగా ఉండే ప్రదేశం ఏదైనా చక్కగా పనిచేస్తుంది. ఏ వయోగ్రా వాడకుండానే మీరు చక్కగా సెక్స్ సామర్థ్యం పొందటం కోసం రక్త ప్రసరణ అధికంగా అయ్యేలా చేసుకోవచ్చు. అది ఎలాగంటే మీ గజ్జ మధ్య కండరాన్ని రోజు మసాజ్ చేసుకోవడం వల్ల మీ సెక్స్ సామర్థ్యం చక్కగా పెరుగుతుంది. దీనివల్ల చక్కగా రక్త ప్రసరణ అవ్వటమే కాక సెక్స్ కోరిక అధికమవుతుంది. ఉదర కండరాల ఆవశ్యత. సిక్స్ ప్యాకో లేక 12 ప్యాకో ఉంటే బాగుండు అనిపిస్తుంది కదూ. అవును, నిజమే. కానీ ఫ్యామిలీ ప్యాక్ కాదు. ఫ్యామిలీ ప్యాక్ అయితే మీరే ఇబ్బంది పడతారు. సెక్స్ సామర్థ్యం చక్కగా పెరగాలంటే మీ ఉదర కండరాలు చక్కగా ఉంటేనే ఆ ఆనందాన్ని, తృప్తిని పొందవచ్చు. కాబట్టి పొట్టభాగంలోని అలాగే కింది ఆబ్డోమినల్ కండరాలు చక్కగా ఉంటే మీ సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాక మీ గజ్జని చక్కగా సంభోగం సమయంలో ముందుకు కదపటం, అలాగే కాసేపటికి వదిలేయటం చేస్తే మంచిది. ఇది మంచి ఎక్సర్సైజ్. ఇలా చేయటం వల్ల మీ భాగస్వామితో సెక్స్ చేసేటప్పుడు ఆకస్మికంగా ఆపే ఇబ్బంది రాదు. హస్తప్రయోగం. నిజానికి హస్తప్రయోగం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మరి హస్తప్రయోగం వల్ల పొందే అనుభూతి చాలా ఎక్కువ. ఈ సహజమైన చర్య శరీరంలో హార్మోన్ల స్రవంతో స్పందన వల్ల కలుగుతుంది. డోపమైన్. ఈ మిశ్రమం మెదడులో విడుదలయ్యే ఒక హార్మోన్. ఈ హార్మోన్ సెక్స్ను ప్రేరేపిస్తుంది. అటువంటి సమయంలో చేసే హస్తప్రయోగం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఒక ఎక్సర్సైజ్గా కూడా ఉపయోగమైనదే. ఇలా చేయటం వల్ల మీ సెక్స్ సంభోగం సమయంలో మీపై మీకు నియంత్రణ ఉంటుంది. ఫోర్ ప్లే అనేది సెక్స్లో చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తుంది. దాదాపు ఆడవారు రతి సమయంలో ఈ ఫోర్ ప్లేని కోరుకోవటం, అలాగే ఎక్కువ సమయం ఫోర్ ప్లేపై ఆసక్తి చూపుతారు. ఈ ఫోర్ ప్లే చేసేటప్పుడు చుబనాలతో, రొమాంటిక్ మాటలతో రెచ్చగొట్టుకుంటూ ఈ ఫోర్ ప్లే చేస్తే మీ భాగస్వామి ఒక మధురానుభూతిని పొందుతుంది. ల్యూబ్రికేషన్. సెక్స్ సమయంలో ల్యూబ్రికేషన్ ఉంటే సెక్స్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయవచ్చు. ల్యూబ్రికేషన్ ఉండటం వల్ల మీరు మీ బెడ్ టైంని పొడిగించుకోవచ్చు. ల్యూబ్రికేషన్లు నీటి ఆధారితమైన వాటినే వాడాలి. ఆయిల్ సంబంధితమైనవి వాడటం అంత మంచిది కాదు. శ్వాస. సెక్స్ సమయంలో శ్వాస చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. శ్వాసని చక్కగా మెల్లగా శ్వాసించాలి. ఇలా చేయటం వల్ల స్ట్రెస్, ఆందోళన, ఆయాసం రాకుండా ఉంటుంది. అంతేకాక శ్వాస వేగం ఎక్కువైతే శీఘ్రస్ఖలనం అయ్యే ప్రమాదమూ ఉంది. బరువు. చాలామంది మగవాళ్ళలో ఈ సమస్య ఉంది. బరువుపై వారికి నియంత్రణ లేదు. అందుచేత సెక్స్లోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అధిక బరువు మంచిది కాదు. కేగల్ పీసీ ఎక్సర్సైజెస్. ఈ వ్యాయామ పద్ధతులు మీ సంసార జీవితాన్ని మరింత మెరుగుపడేలా, సెక్స్ సామర్థ్యం పెరిగేలా చేస్తాయి. అంతేకాక కటికండరాల వ్యాయామం కూడా మీ సెక్స్ సామర్థ్యానికి ఎంతో మంచిది. ఈ ఎక్సర్సైజ్ చేసేందుకు మంచి పద్ధతి ఏంటంటే, మూత్ర విసర్జన చేసేటప్పుడు మూత్రాన్ని నిలిపి పోయటం వల్ల ఈ కటికండరాల ఎక్సర్సైజ్ చక్కగా పూర్తవుతుంది. అంతేకాక సెక్స్ సామర్థ్యం చాలా వరకు పెరుగుతుంది. ఎరుపు రంగు. ఎరుపు రంగుతో సెక్స్ సామర్థ్యం ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఇది నిజమే. ఎరుపు రంగుతో మీ సెక్స్ వాంఛ పెరుగుతుంది. మీ బెడ్రూమ్లో చాలా వరకు అన్నీ, అంటే క్లాత్స్, బల్బ్, గోడలు, ఫుడ్స్, బెడ్షీట్స్ అన్నీ దాదాపు ఎరుపు రంగులో ఉంటే మగ ఆడవారు చాలా ఇష్టాన్ని చూపుతారు.
వారిలో శృంగార వాంఛ పెరుగుతుంది.